హంభారత్వాసి మనం ఇప్పుడు హంభారత్వాసి అనే లెసన్ ని చెప్పుకుంటున్నాం మనమంతా భారత వాసనం అనేటటువంటి లెసన్ దీనిని రచించిన కవి ఆర్ పి నిసెంక్ ఫస్ట్ గా ముందుగా మనం చెప్పుకునేది ప్రస్తుతీకరణ అంటే ఉన్మీకరణ అనేక స్థానం సే బహనే వాలే సభీ నదియం అంత మే సముద్ర మే మిల్తీ హై उसी प्रकार अलग अलग धर्म में जन्म लिए मनुष्य भी परमात्मा के साथ पहुंच जाते हैं। कोई भी धर्म छोटा या बड़ा नहीं होता है। मानव जाति एक है, मानव धर्म एक है। अयिते अनेक प्रदेशालो प्रवहिंचे नदुलन्नी कलिसी చివరికి సముద్రంలో చేరినట్లుగా అనేక మతాలలో పుట్టినటువంటి మనుషులందరూ కూడా చివరికి పరమాత్మనే చేరుకుంటారు. అదే విధంగా ఏ మతము తక్కువ కాదు, ఏ మతం ఎక్కువ కాదు, మనదంతా ఒకటే మతం, మనమంతా భారతీయులం అని స్వామి వివేకానంద గారు వివరించి చెప్పారు. అయితే ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే చాత్వమే कविता गीत आदि रचना शैली का विकास करना और उनमें देशभक्ति के साथ विश्वास, आत्मविश्वास, अहिंसा, त्याग, समर्पण आदि सद्गुणों का विकास करना तथा भारत को और भी शक्त कर अंतर्राष्ट्रीय स्तर पर अग्रस्थान करने की प्रेरणा देना इस पाठ का मुख्य उद्देश्य है। అయితే ప్రస్తుతం ఈ లెసన్లో చెప్పుకునేది లెసన్ యొక్క ఉద్దేశం ఏమిటి, విద్యార్థులలో కవిత గీతము వంటి రచనా శైలిని వికసింపచేయటం, దేశభక్తితో పాటుగా విశ్వ సౌర్యభౌమ తత్వాన్ని, ప్రపంచ శాంతిని, అహింసని, అహింస, త్యాగము, సమర్పణ వంటి అనేకమైనటువంటి గొప్ప గుణాలని వికసింపచేయటం, దేశం అంటే భారతదేశాన్ని ఇంకను శక్తివంతము చేసి అంతర్రాష్ట్రీయ స్థాయిలోకి అగ్రస్థానంలోకి తీసుకెళ్లడం ఈ లెసన్ యొక్క ఉద్దేశం అంటే ప్రేరణ. ఈ పాఠం యొక్క ఉద్దేశం కవి పరిచయం ప్రస్తుతం కవితాకే కవి ఆర్ పి నిశాంక్ హై वे आधुनिक हिंदी साहित्यकारों में विशिष्ट स्थान रखते हुए उनकी रचनाओं को प्रमुख प्रतिपाद्य देशभक्ति है। इन्होंने समर्पण, नवम को मुझे विदाता बनाना, तुम भी मेरे साथ चलो जीवन पथ और मातृभूमि के लिए कोई भी मुश्किल नहीं आदि चर्चित काव्य रचनाएं लिखी है। अयिते आर पी निसिंक गारु ఎంతో ప్రముఖమైనటువంటి ఆధునిక కవులలో ప్రముఖ స్థానాన్ని సాధించినటువంటి ఒక గొప్ప కవి. ఆయన యొక్క రచనా శైలిలో కవితలో ఎక్కువగా దేశభక్తిని పెంపొందించి ఉంటాయి. ఆయన అనేక రకాల దేశభక్తి కావ్యాలని, కవితలని రచించి ఉన్నారు. విషయ్ ప్రవేశ్ భారత్ ప్రాచీన దేశ यह की संस्कृति और सभ्यता सारे विश्व को लूटती है। सत्यवानों, अहिंसावादियों, संतों, सूफियों, कर्तव्यनिष्ठों, धर्मनिष्ठों और देशभक्तों की पावन भूमि भारत देश है। आज यहाँ का बच्चा भी इनके मार्ग पर चलकर विश्व शांति का, विश्व बंधुत्व की पवित्र भावनाओं के दुनिया को पावन धाम बनाकर चाहता है। अयिते विषय प्रवेश लो मनं चेप्पुकुनेदि एमिटि अंटे भारतदेशं प्राचीनमैनटुवंटि देशं, इक्कड संस्कृति, नागरिकत यावत् प्रपंचमु आकर्षिंपदगिनटुवंटिदि सत्यवंतुलु, अहिंसावादुलु, साधुवुलु, సత్పురుషులు, ఎంతో మంది మహాకవులు జన్మించినటువంటి, ధర్మపరాయణ కలిగినటువంటి, మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ పవిత్ర భారతదేశంలో జన్మించి ఉన్నారు. నేడు ఇక్కడ ప్రతి పిల్లవాడు కూడా వీరి మార్గంలో నడిచి ప్రపంచ శాంతిని, విశ్వ సార్వభౌమతత్వాన్ని వంటి పవిత్రమైనటువంటి భావాలు ప్రపంచానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా చేయదలుచుతున్నారు. హం భారత్వాసి
दुनिया को पावन धाम बनाएंगे, हम मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे, मनमंता भारतीयुलम प्रपंचानि पुण्य क्षेत्रंगा चेसेदम, मनसुलो श्रद्धा प्रेम अनेटटुवंटि अद्भुत दृश्यालनि चूपिंचगलम, उंच नीच भेद का मिटाकर दिल में प्यार बरसाएंगे, नफरत का दूर तोड़ा कुहासा अमृत रस सरसाएंगे, दिल में अंटे हृदयमुलो ऊंचा नीच अंटे तक्कुवा एक्कुवा काकुंडा ऊंचा नीच अंटे एवरु एक्कुवा कादु एवरु तक्कुवा काकुंडा, दिल अंटे हृदयम, दिल अंटे हृदयम, नफरत अंटे द्वेषम, नफरत अंटे द्वेषम, नफरत अंटे द्वेषम एंटी, ऊंचा नीच का भेद मिटाकर दिल में प्यार बरसाएंगे, नफरत का दूर, नफरत का हम तोड़ कुहासा अमृत रस सरसाएंगे, एवर गोप एवर తక్కువ ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అందరూ ఒకటే మనమంతా భారతీయులం అనేటటువంటి భావం మనలో ఉంచి మనలో ఉన్న ద్వేషాన్ని తొలగించి మన హృదయాన్ని అమృతమయం చేయవలే అమృతమయం చేయాలి హం నిరాశ దూర్ భాగక ఫిర్ విశ్వాస్ జాయేంగే మనలో ఉన్నటువంటి నిరాశని దూరం చేసి మరలా విశ్వాసాన్ని నింపుకోవాలి హం భారత్వాసి దునియాకో పావన్ ధామ్ బనాయేంగే మనమంతా భారతీయులం ప్రపంచాన్ని పుణ్యక్షేత్రంగా మారుద్దాం ఉల్జన్ మే ఉల్జే లోగోంకో తాత్య దీప్ సంజాయేంగే భటక్ రహే జో జీవన్ పథ్ సే उनको राह दिखाएंगे उलझन में अंटे उलझन में उलझन अंटे कष्टमुलो उलझन अंटे कष्टमु उलझन अंटे कष्टम उलझे अंटे कष्टालो चिक्कुकुन्ना कष्टालो चिक्कुकुन्नटुवंटि प्रजलकु ప్రజలకు తాత్య దీప్ తాత్య అంటే నిజమైన అంటే నిజమైనటువంటి వాస్తవమైన దీపము అని అర్థం తాత్య దీప్ అనగా వాస్తవమైన మార్గాన్ని చూపటం తాత్య తాత్య దీప్ దీప్ సంజాయేంగే బటగ్రహే జీవన్ పత్ అంటే జీవన మార్గమును తప్పినటువంటి జీవితంలో తప్పుడు దోవలో పడినటువంటి వ్యక్తులని బటక్ దారి తప్పి నడుస్తున్నటువంటి వ్యక్తులను మంచి మార్గంలో నడపటం అంటే బుల్జన్ మే బుల్జే లోగోంకో తాత్య దీప్ సంజాయేంగి బటక్ రహే జీవన్ పస్సే ఉన్కో ఉన్కో రాహ్ దికాయేంగే దారి తప్పి వెళ్ళిన వ్యక్తులని మంచి మార్గంలో నడిపించేటటువంటి చక్కనైన మార్గాన్ని చూపించటం హం ఖుషియోకో దీప్ జలా జీవన్ జ్యోత్ జలాయేంగే మన ఆనందకరమైనటువంటి దీపాలను వెలిగించటం వారి జీవితంలో జీవన జ్యోతులను వెలిగింపజేసడం హం భారత్వాసి దునియాకో పావందా బనాయేంగే మన్ మే శ్రద్ధ ఔర్ అద్భుత దృశ్య దికాయేంగే మనసులో శ్రద్ధ ప్రేమ అనేటటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని చూపించగలం సత్య అహింస త్యాగ సమర్పణకి బగీచా హం కాయేంగే సత్యము అహింస అహింస త్యాగము సమర్పణ అనేటటువంటి ఓ పూదోటని వేసెదం జగ్కే సారే కలేష్ మిటాకర్ ధర్తీ కో స్వర్గ్ బనాయేంగే ప్రపంచంలో ఉన్నటువంటి కష్టాలన్నిటిని తొలగించి మన ఒక చక్కనైనటువంటి భూమాతని అంటే భూమిని తయారు చేసి స్వర్గధామమైనటువంటి ధర్తి భూమిని తయారు చేద్దాం విశ్వ బంధుత్వకా మూల మంత్ర హం భారత్ మే సరసాయేంగే విశ్వ బంధుత్వము అనేటటువంటి ఒక మూల మంత్రాన్ని మనం ఉపయోగిద్దాం ఉపయోగించి మన ప్రపంచాన్ని చక్కనైనటువంటి మార్గంలో నడిపించడం హం భారత్ వాసి
दुनिया को पावन धाम बनाएंगे, मन में श्रद्धा और प्रेम का अद्भुत दृश्य दिखाएंगे। अयिते मनमंत भारत भाषण मन भारत देशाने पवित्र पुण्य क्षेत्रंगा चेसेदम मनसुलो श्रद्धा प्रेम अनेटटुवंटि अद्भुतमैन दृश्यालनु निलिपेदम। अयिते ఈ కవితని రచించినటువంటి ఆర్పి నిశంక గారి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, మనమంతా భారతీయులం, మన భారతదేశాన్ని చక్కనైనటువంటి మార్గంలో నడిపేదాం, మనమంతా కలిసిమెలిసి ఉండి మనలో ఉన్నటువంటి మన మనసులో ఉన్నటువంటి ద్వేషాన్ని తొలగించి అందరితో స్నేహభావంతో ఉండి దారి తప్పినటువంటి దేశభక్తులని దారి మళ్ళించి మంచి మార్గము వైపు వాళ్ళని ప్రేరేపించి ఒక స్వచ్ఛమైనటువంటి చక్కనైనటువంటి మార్గాన్ని చూపించగలుగుతాం, మనమంతా ఈ భారతదేశాన్ని చక్కగా నడిపించగలం అనేటటువంటి ఉద్దేశంతో నడిపించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆర్పి నిశంక్ గారు మనకి ఈ లెసన్ ని చెప్పి ఉన్నారు।